శాఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు తన మనవరాలు పెళ్లి పత్రిక ఇవ్వడానికి కలిశానని మల్లారెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ లో చేరేందుకు గతంలో మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు పార్టీలో చేరే అంశంపై మరోసారి రేవంత్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది सीएम रेवंत रेड्डी माजी मंत्री मल्लारेड्डी कलिसारु मरिनि विवरालु मा प्रतिनिधि सिद्धार्थ नडिकि तेलुसुकुंदां सिद्धार्थ ఆసిపరిగుతం సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కలిసారు మల్లన్న బాగున్నావాని ఆప్యాయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను పలకరించానని కూడా చెప్పారు అయితే తన మనవరాలు పెళ్లికి తప్పకుండా రావాలని మల్లారెడ్డి సీఎం ని కోరారు తప్పకుండా వస్తాను మల్లన్న అంటూ సీఎం కూడా హామీ ఇచ్చాడు సో కాలేజీ భవనాలకు నోటీసులు భూ వివాదం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు గతంలో మల్లారెడ్డి ప్రయత్నం చేశారు మల్లారెడ్డికి గతంలో అపాయింట్మెంట్ ఇవ్వడానికి సీఎం నిరాకరించారు అయితే ఈ రోజు పెళ్లికాటి కోసం మల్లారెడ్డికి అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా మల్లారెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు ఇక్కడ రాష్ట్ర నాయకులు ఒప్పుకోకపోతే అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోతే ఢిల్లీకి వెళ్లి కొంతమంది పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశాడు బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్ తో కూడా ప్రయత్నాలు చేశాడు అవి ఏవి ఒక కొలిక్కి రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆగిపోయిందని చెప్పుకోవచ్చు ఈ రోజు జరిగినటువంటి భేటీలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది ఇక నిన్న టీడీపీలో చేరుతానంటూ కూడా ఒక ప్రచారం జరిగింది మొత్తంగా అయితే మల్లారెడ్డి బీఆర్ఎస్ లో సఫకేషన్ గా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నాడు అది టీడీపీకి పెడతాడా కాంగ్రెస్ కు వెళ్తాడా తన భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన సీక్రెట్ గా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులతో దానికి సంబంధించి చర్చిస్తున్నారు కానీ ఒక కొలిక్ వస్తే ఆయన కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీలోకి రావడం ఒక కాంప్లికేషన్ గా మారినటువంటి నేపథ్యంలో టీడీపీకి వెళ్తే బాగుంటుందనే ఒక అంచనాకు వచ్చాడు నిన్న చంద్రబాబుతో కూడా చర్చించామంటూ తెలుస్తా ఉంది